Shivam Shankaram Shambhu Ishanamede Shuklam Bharidaram Vishnum Yasivarnam Chaturbhujam Prasanna Vadanam Jhaye Sarva Vidhyor Pashanteye Agaja Ananapatmargam Gajananam Maharnisham Anekadantam Bhaktanam Ekadantam Vasmehe Samasta Jano Sukino Bhavantu Om Tat Purushaya Vidmahe Mahadevaya Dhimahe Tanno Rudra Prachodayat Om Triambakam Gajamahe Sugandhyam Mushtivardhanam Purvarkovi Vandana Am Mruchyo Mrutyam Kshiramanusadam Om Sarve Jano Sukino Bhavantu Sarve Jano Astaiswara Kadaksha Siddhirastu Hara Hara Mahadevantu ఈ రకంగా భక్తాది భక్తాది కోట్లలందరి మంది కూడాను శివనామ స్మరణం చేస్తూ శివాలయానికి వెళ్ళి ఉపవాసాలు పాటించి దీక్షను కొనసాగించినటువంటి భక్తులు ఎందరో మంది ఉన్నారు. ఈ కొంతకాలం నుంచే కాదు పూర్వం నుండి కూడాను శివమాల దీక్ష వేసుకున్నటువంటి భక్తులు ఎంతో మంది కూడాను శివుడికి తన్మయత్వంగా అయిపోయి ఉన్నారు. త్రిమూర్తులలో ప్రముఖమైనటువంటి మూర్తి మన ఈశ్వరుడు. అన్ని పర్వతాల్లో విశేషమైనటువంటి పర్వతం కైలాస పర్వతము. అది ఒక అద్భుతమైనటువంటి పర్వతం. ముందుగా మనము ఒక అంశం పైన మనం మాట్లాడుకుందాం. శివరాత్రి అనేది ఎందుకు వచ్చింది? శివరాత్రి అనేటప్పటికీ ఈ యొక్క దీక్షలు ఉండి ఈ ఉపవాసాలన్నీ కూడాను పాటించి ఈ నోములంతా ఎందుకు రోస్తారు? ఆ రోజు రాత్రి అంతా కూడా ఎందుకు జాగారము చేస్తారు? కేవలము ఆ దినము నాడు పళ్ళతోనే స్వీకరించి అలా దీక్ష వదిలిపెడతారన్న అంశంపైన మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా మనం ఏం చెప్తామంటే శివపురాణానికి వెనకకు వెళ్ళిపోదాం. శివుడికి దశయజ్ఞం అయిపోయిన తర్వాత కొంత యుగాలంతము శివుడు అంతర్ధానంలో పోయి తపస్సులో లీలమైపోతాడు. హిమవంతుడైనటువంటి ఒక రాజుకి పార్వతీదేవి పునర్వజన్మం ఎత్తుతుంది. ఆ పర్వతాలకంతా కూడాను ఆ రాజు మహారాజు అవుతాడు. హిమవంతుని భార్య అప్సరస వాళ్ళ ఇరుగురికి కూడాను పార్వతీదేవి జన్మిస్తుంది. అప్పుడు ఆ తల్లి పుట్టినప్పటి నుంచి కూడాను పెరిగి పెద్దగా అయ్యేంతవరకు శివనామస్మరణం చేసేది, నిరంతరము శివుని కూడాను ఆచరించి పూజలు పునస్కారాలు చేసేది. ఎన్నో కాలం పట్టు కూడాను పడుకున్నా లేచినా ప్రతి దినము కూడాను శివనామస్మరణం చేసి ఆ స్వామివారికి నిరంతరం కూడాను ధ్యానంతో తపస్సు చేస్తూ ఆచరిస్తూ ఉండేది. అలాగా అలాగా ఆడుతూ పాడుతూ కొంతకాలం అలా గడిచిపోయింది. హిమవంతుడు రాజ్యము మంచి చల్లగా పరిపాలనగా చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన ఉంటూ కూడాను తక్షశ్యామలమై ఆ అప్సరస మహారాణితోని ఆశీర్వాదం ఇచ్చుకొని వేద ఉచ్చరణతో సప్త ఋషులతో ధర్మవృత్తితమైనటువంటి కార్యక్రమం కాకుండా ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలంతా కూడాను సుఖశాంతులు అయ్యేవాళ్ళు. పార్వతీదేవి కూడాను ప్రతిరోజు కూడాను సాయంకాలం వేళలో అలా అనేసి కూడాను వాళ్ళ సఖిలతోని తిరిగి కాలక్షేపానికి వనయాత్రకు వెళ్ళటము అనేక రకమైన పూల తోటలకు వెళ్ళటం అనేవి జరుగుతుంది. అక్కడ కూడా ఏకాంతంగా వాళ్ళ సఖిలతో కూర్చొని కూడా పార్వతీదేవి పూలు అలుతూ స్వామివారిని కూడాను ఆ ఆకృతితో చేస్తుండే కూడా ప్రేక్షకులంతా కూడాను అక్కడ చుట్టూ ఉండేవంటి సఖిలంతా కూడా అడగటం జరుగుతుంది. నీకు వివాహము చేసుకోవాలంటే నీకు శివుడితోనే అవుతుంది, శివుడిని నిరంతరంగా నీవు ఎప్పుడు కూడాను శివాన్ని ధ్యానం చేసుకుంటుంటున్నావు పార్వతి, తప్పకుండా కైలాసనాథుడు నీకు పతిగా వస్తాడనిగా మాట్లాడడం అంతా కూడాను జరుగుతుంటుంది. ఆ విషయం కూడాను అంతర్ధ్యానం చేసుకున్నటువంటి పార్వతి ఇంకా ఖచ్చితంగా ఇంకా నాకు శివుడే తప్ప ఇంకా వేరేది ఆలోచన లేదనడం అని జరుగుతుంది. కొంతకాలం పోయిన తర్వాత హిమవంతుడు ఒక రాజు వచ్చేసి అమ్మాయికి సంబంధాల గురించి మాట్లాడడం అనేది జరిగింది. అమ్మాయికి కళ్యాణం గడియ వచ్చేసింది, ఇంకా మనము సంబంధాలన్నీ చూడాలి, ఏదో ఒక రాజును చూసి మన అమ్మాయిను వివాహం చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేక ఉంటుంది అని చెప్పి ఆ రోజుల్లో కూడాను
ఋషులను మహర్షులను అందరి గురువుని పిలిపించి ఇవన్నీ కూడా ఒక సచ్చినీయంగా ఒక సభలో మాట్లాడడం అనేది జరిగింది. పార్వతీదేవి అంతర్ధ్యానాన్ని గుర్తించిన వంటి నారదముని ఒకరోజు హిమవంతుడు ఒక సభకు రావడం అనేది జరిగింది. నిండు సభ అయిపోయిన తర్వాత హిమవంతుని వెళ్ళి పక్కకి వెళ్ళి సపరేట్గా ఏకాంతంగా ఉండి, రాజా పార్వతీదేవి వచ్చేసి శివుణ్ణి నిరంతరంగా ధ్యానిస్తుంది, చిన్నప్పటి నుంచి కూడాను ఆమె శివుణ్ణి ప్రేమించి ఇదే అయిపోయింది కాబట్టి శివుడితో వివాహం చేయించాలని చెప్పి హేమంత్ రాజుకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఆ మహారాజు కూడాను పార్వతీదేవిని, అమ్మ ఆయనతో ఎందుకు తల్లి, నీకు ఇంకా మహారాజులతో చేయిస్తాను అంటే ఆమె గట్టిగా పట్టుకు నాకు శివుడితో తప్ప ఇంక వివాహం చేసుకున్నానేసి తండ్రితో గట్టిగా చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఏకాంత పరిమళ వాసముతో ఉన్నవంటి సంపంగి తోటలో కూర్చొని అమ్మవారు ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ శివుని తలసి శివుడు సాక్షాత్కారంగా సప్రదర్శనం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ హేమంతరాజును ఈ పార్వతీదేవి వెళ్ళి మా పరమశివుని కైలాసానికి వెళ్ళి, అయ్యా ఇలాగా నీ ఒక దగ్గర ఉండి నా కూతురు సేవ చేయాలనుకుంటుంది, నిరంతరంగా నీ సేవలో ధరించాలనుకుంటుంది, మరి దాని గురించి నువ్వు మీరేమంటారనేసి హేమంతరాజు వచ్చేసి పరమశివుని అడగడం అనేది జరుగుతుంది. అప్పుడు పరమశివుడు అంటారు, తప్పకుండా సేవా కార్యక్రమం చేయించండి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కొంతకాలం కొన్ని సంవత్సరాల వరకు శివుడికి ఆ పార్వతీదేవి కన్యగా ఉండి నిరంతరముగా సేవ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నవంటి భట్లు వీళ్ళంతా కూడాను ఆ తల్లికి పార్వతి అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అనేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ పక్కన ఉన్నవంటి నారదముని అంటారు, పర్వతానాన్ని కూడాను హిమంతరాజు రాజు కాబట్టి పార్వతి అని ఒక పేరు రావటం అనేది జరిగింది. ఆ అద్భుతమైన వంటి ఆదిపరాశక్తి కైలాసవాసిని అక్కడ పుట్టింది కాబట్టి ఆ శివుడికి తప్ప ఇంకో లేదు అని చెప్పడం అనేది జరిగింది అంశం. ఆ రకంగా ఆ రోజులంతా కూడా విభీషమైనటువంటి ఉద్వేగముతో వేదనతో ఉండి నిరంతరము ధ్యానము చేసుకుంటూ ఉండేది. శివం శంకరం శంభు